हेलो फ्रेंड्स, वेलकम टू श्यामनी किचन। इवाल्टि मन स्पेशल काजु एग् पनीर करी। इला चेसारंटे एंत कम्मगा एंत बागुंटुंदंटे मांटलो चेप्पलेम, नोट्लो अला पेट्टुकुंटे इला करिगिपोतुंदी। राइस चपाती इंदुलोकें सरे चाला कम्मगा चाला बागुंटुंदी। मरी एला चेयालो चूसेद्दामा। बाउल तीसुकोनी अंदुलो ओक 5x वेसुकोवाली। इला वेसुकोनी रुचिकि सरिपड़ा साल्ट वेसुकोनी ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి। మనం కేక్ చేసుకునేప్పుడు ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా బాగా ఇలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం కేక్ రెడీ చేసుకుంటాం కదా, అలాంటి బౌల్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి। మీ దగ్గర ఇలాంటి బౌల్స్ లేకపోతే గ్లాస్ కానీ ఏదైనా బాక్స్లో కానీ వేసుకోవచ్చు। ఇలా వేసుకొని వాటర్ అనేవి ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి। ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ వాటర్ కాస్త వేడవనివ్వాలి। ఇవి కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఉండడానికి ఈ విధంగా మూత పెట్టి మొత్తం చుట్టుపక్కల ఈ విధంగా కవర్ చేసేయాలి। మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూడండి ఈ విధంగా ఉడుకుతుంది। స్పూన్తో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని దీన్ని బయటికి తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లార్చుకొని ఈ విధంగా చుట్టుపక్కల ఈ విధంగా కట్ చేసుకోవాలంటే చాలా ఈజీ అయిపోతుంది కట్టింగ్ మాత్రం। మనం పనీర్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్లో అదే సైజులో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి। చూడండి ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి। చూడండి చూస్తానికి సేమ్ పన్నీర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది కదా। ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి। అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ వేసుకొని ఇందులో ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వెళ్ళిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు దీంతో పాటు ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి। ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు దినుసులు అలాగే జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా కాస్త వేగనివ్వాలి। జీడిపప్పు పలుకులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న కదా ఆ టమాటా పేస్ట్ని వేసుకోవాలి। ఇలా వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి। ఇది ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి। ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇది కాస్త పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 1 స్పూన్ కారం వేసి ఈ విధంగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి। పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది। ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది। ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ ముక్కలను ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని చాలా జాగ్రత్తగా చాలా నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి। మీరు కావాలంటే ఇందులో కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు। కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఉప్పు అనేది సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి। మంటని లోపల పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఇలా ఉడికించుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే। మరి నచ్చిందా? అయితే వెంటనే మీరు ట్రై చేసేయండి। మీరు ట్రై చేసి మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తానికి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి।